అభిరుచి గురించి అందరికి తెలిసింది. వాళ్ళకి సినిమా చిన్నదా పెద్దదా అనేది అవసరం లేదు, సినిమాలో విషయం ఉందా లేదా అనేది ముఖ్యం. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను కూడా పెద్ద హిట్లు చేసేస్తున్నారు. అలా ఒక చిన్న సినిమా అనే ట్యాగ్ తో వస్తున్న మూవీనే 35 చిన్న కథ కాదు. ఈ మూవీని దగ్గుపట్టి రాణా సమర్పిస్తున్నాడు. ఇది పదే పదే వచ్చే సినిమా కాదు అంటూ నాని కూడా చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు లేకున్నాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ రీచ్ అయిందా? అసలు 35 చిన్న కథ కాదు సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ వీడియోని పూర్తి చూసేయండి. ప్రసాద్ తిరుపతిలో ఒక ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని సొంత మరదలైన చిన్నుతో వివాహం జరుగుతుంది. ఈ దంపతులకు అరుణ్ వరుణ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉంటారు. వరుణ్ అందరిలాంటి కుర్రాడే, కానీ అరుణ్ మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పాల్సిందే. అతనికి ఏ అనుమానం వచ్చినా కూడా దానిని తెలుసుకోకుండా ముందుకు వెళ్ళలేడు. తనకు సరైన సమాధానం దొరక్కపోతే అసలు ఆ పని కూడా చేయడు. అలాగే అరుణ్ కు సున్నాకి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయి. అందరి పిల్లలకు లెక్కలంటే భయం, అయితే అరుణ్ కు మాత్రం అవట్టే చిరాకు. అన్ని సబ్జెక్ట్స్ లో 80 మార్కులు పైన తెచ్చుకునే అరుణ్ లెక్కల్లో మాత్రం పాస్ మార్కులు కూడా రావు. అదే స్కూల్ కి చాణక్య వర్మ లెక్కల మాస్టర్ గా వస్తాడు. చాణక్య అరుణ్ మధ్య అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. అందువల్ల స్కూల్లో పెద్ద గొడవే జరుగుతుంది. అరుణ్ లెక్కల్లో పాస్ అయితే తప్ప స్కూల్లో కొనసాగే పరిస్థితి ఉండదు. అసలు చాణక్య అరుణ్ మధ్య ఏం జరిగింది? అరుణ్ లెక్కల్లో పాస్ అయ్యాడా, స్కూల్ నుంచి పంపేశారా అనేది మిగిలిన కథ. ఎంతో మందికి ఒక భూతంలా ఉండే లెక్కల చుట్టూ తిరుగుతూ ఉండే కదా మూవీ మొత్తం కూడా. మ్యాథ్స్ దానిని చూసి పిల్లలు ఎంతలా భయపడతారో అనే అంశాల చుట్టూనే కథ ఉండేలా డైరెక్టర్ డైరెక్ట్పడ్డాడు. ముందు లెక్కలంటే భయపడి ఆ తర్వాత ఆ మ్యాథ్స్ ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేశారు అనే పాయింట్ మీద సినిమా నడుస్తూ ఉంటుంది. అదొక్కటే కాకుండా ఈ మూవీలో ఇంకో మంచి మెసేజ్ కూడా ఉంది. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అనే పాయింట్స్ మీద ఈ కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా సరే లైఫ్ లో సెటిల్ కావాలి, పిల్లలను ప్రయోజనం చేయాలి అని కలదు అనే తండ్రి. ఎప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు. అలాంటి తండ్రికి లెక్కలంటే పడని కొడుకుంటాడు. అతని లైఫ్ లో మ్యాథ్స్ అంటే ఒక భూతం అనే చెప్పాలి. అలాంటి కుర్రాడు తన తల్లి సాయంతో ఆ లెక్కల భయాన్ని ఎలా అధిగమించాడు అనే పాయింట్ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ అంశాన్ని చాలా సున్నితంగా అందరూ ఆలోచించేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇది అంత కొత్త కథ కాకపోయినా చిన్న కథ మాత్రం కాదు. అయితే ఈ సినిమాలో వచ్చిన సమస్య ఏంటంటే కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇంకాస్త క్రిస్పీగా చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండు కదా అనే భావన కలుగుతుంది. అలాగని మరే ఓటీటీ కంటెంట్ అనుకోవడం లేదు, థియేటర్కు వెళ్ళి చూడదగిన చిత్రమే. పైగా చిన్నపిల్లలు వారి నటనతో ఈ చిత్రాన్ని మరో మెట్టెక్కించేశారు. అలాగే విశ్వదేవ్ కూడా ప్రసాద్ పాత్రలో మెప్పించేశాడు. ఇక మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ హీరో ప్రియదర్శి అయితే చాణక్య పాత్రను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు. ఇంకా సీనియర్ యాక్టర్స్ భాగ్యరాజ్, గౌతమి కూడా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఈ సినిమాలో ఉన్న పిల్లల అందరూ కూడా తమ నటనతో మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. అరుణ్ క్యారెక్టర్ చేసిన పిల్లాడు అందరి ఫేవరెట్ గా మారిపోతాడు. ఇక టెక్నికల్ విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ కథ స్క్రీన్ ప్లే తో కాకుండా ఎమోషన్ డైలాగ్స్ తో కూడా మెప్పించాడు. తాను అనుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించాడు. ఎక్కడ కూడా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం, కంగారు పెట్టడం లాంటివి చేయలేదు. చిన్న కథ కాదు అని చెబుతూనే పెద్దగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా స్థాయిని పెంచడంలో సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషించింది. అలాగే నేపథ్య సంగీతం, పాటలు కూడా కథకి తగినట్టు వెళ్తూ ఉంటాయి. ఎక్కడ కూడా స్థాయిని మాత్రం తగ్గించలేదు. అయితే మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత మూవీని ఇంకాస్త
బాగుంటుంది అనే భావన కలగచ్చు. ఓవరాల్ గా నిర్మాణ విలువలు మాత్రం మెప్పిస్తాయి. ఈ మూవీ ప్రశ్న విషయానికి వస్తే నివేద థామస్ బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి. అలాగే కథ కూడా ఖచ్చితంగా మెప్పిస్తుంది. అలాగే ఈ మూవీలో ఎమోషన్స్ అయితే ఈ మూవీకి బలంగా చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ మూవీస్ లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అవేంటంటే సినిమా కొంచెం అక్కడక్కడ సాగదీసినట్లు అనిపిస్తుంది. అలాగే తెలిసిన ముఖాలు చాలా తక్కువ ఉండడం కూడా సినిమాకు ఒక మైనస్ గా మారిందని చెప్పాలి. ఇక చివరిగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే 35 ఇది నిజంగానే చిన్న కథ అయితే కాదు. ఇక మా రేటింగ్ అయితే 5 స్టార్ కి 2.75 అయితే మేము ఇస్తున్నాం. మరి సినిమా కనుక మీరు చూసినట్లయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియదు.